నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసాకైతే టెక్నిక్స్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం వీడియోలో చూపించే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ ఉంటాయి. సో ఫస్ట్ టెక్నిక్స్ చూసుకుంటే మోటోలా చెమట, సో మోటోలా H30 Pro ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది ఇవాళ. అండ్ 4th March నుంచి అయితే ఫ్లిప్కార్ట్లో సేల్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఫోన్ స్టార్టింగ్ ఇంట్రొడక్టరీ ప్రైస్ అనుకోవచ్చు 45,000 ఏమో వస్తుంది, ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్ మీద అనమాట. యాక్చువల్గా అయితేనేమో 49,000 ఏమో ఉంది, 5,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది అన్నమాట ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద. ఇక్కడ కొన్ని హైలైట్స్ అయితే అవన్నీ వెట్రిపోయి కానీ ఇప్పుడు చూపించాను. ఫోన్ ఎందుకు మంచిగా ఉంది స్పెక్స్ వీళ్ళని చూపిస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గేమ్ న్యూస్ అనమాట. సో ఎల్డెన్ రింగ్ అండ్ గేమ్ అయితే రిలీజ్ అయింది గాయస్. అండ్ ఇవాళ 25th February రోజున గేమ్ బాగుంది. అండ్ ఎవరి దగ్గర అయితే ఎన్విడియా GD 1030, 1650, Ryzen 3 3200G, Athlon 3000G, Ryzen 5 3400G, 1650, 1650 Super, 1660 Ti, Radeon RX 6500 XT, అండ్ 1050 1050 Ti, అండ్ 1060 3GB వేరియంట్, 1060 ఈ అన్ని గ్రాఫిక్ కార్డులు. అండ్ ఏపీయూ ఏవైతే చెప్పినానో లిస్ట్లో అన్నిట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. లో సెటింగ్స్లో పెట్టుకోకొని ఇట్లా లో సెటింగ్స్లో పెట్టుకొని మీ 30 FPS గేమ్ ప్లే కూడా చూసుకోవచ్చు కదా, బాగుంది. అండ్ ప్రైస్ చూసుకుంటే 2,500 ఉందన్నమాట. నార్మల్ వేరియంట్కి డీలర్స్ వచ్చేసరికి అయితేనేమో 500 ఎక్స్ట్రా పడుతుంది ఒరిజినల్ గేమ్. ఇక్కడ గ్రాఫిక్స్ చూసుకోవచ్చు కదా, కింద ఒక వీడియో ప్లేబ్యాక్ అవుతుంది కదా. గ్రాఫిక్స్ విజువల్స్ సూపర్గా ఉన్నాయి, ఆసమ్గా ఉన్నాయి. అండ్ లొకేషన్స్ కూడా హైలైట్ ఉన్నాయి. అండ్ కింద 16 రిక్వైర్మెంట్ చూసుకుంటే ఇంటెల్ i5 ఉంది, Ryzen 3 సపోర్టెడ్ ఉంది, మినిమం స్టోరేజ్ 16 GB ఉంది. అండ్ రికమెండెడ్ వచ్చేసరికి అయితే 16 GB ర్యామ్ కంపల్సరీ అండ్ 60 GB స్టోరేజ్. అండ్ కొన్ని చెప్పిన గ్రాఫిక్ కార్డ్ లిస్టింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ Ryzen 5 సరిపోతుంది, 3600X. సో ఇవి 16 రిక్వైర్మెంట్స్ అనమాట. సపరేట్గా ఈ గేమ్ కోసం సపరేట్గా పీసీ బిల్డ్ చేయమంటేటపై కింద కామెంట్ చేయండి, కంపల్సరీ పీసీ బిల్డ్ అయితే చేస్తాను. అండ్ మీ పేరు ఆబ్వియస్గా మీ పేరు అయితే ఆబ్వియస్గా షార్ట్ అవుట్ చేస్తాను. అండ్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళు జియోన్ డి ఐస్ లేక్ సర్వర్ ప్రాసెసర్లు అండ్ నెట్వర్క్ ప్రాసెసర్లు ఉంటాయి కదా, వీటిని అయితే రిలీజ్ చేసే నెట్వర్క్ అండ్ HGV బుల్టిన్ ప్రాసెసర్లు అనుకోవచ్చు. ఇవి నెట్వర్క్ హెచ్ సర్వర్ ప్రాసెసర్లు ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఇవి. అండ్ 2.4X ప్రాసెసింగ్ ఇంటర్ఫేస్ అవన్నీ ఉన్నాయి. సో నార్మల్ పీపుల్కి అయితే అంతగా యూజ్ ఉండదు, కానీ సర్వర్ వాళ్ళకైతేనేమో కొంచెం బెనిఫిట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గిగాబైట్ నుంచి అన్నమాట, ఇది కూడా సర్వర్ నుంచి. గిగాబైట్ వాళ్ళు లిక్విడ్ కూలింగ్ అనమాట, ఎన్విడియా HGX A100 సర్వర్కి ఏదైతే ఉందో దానికి ఎపిక్ 703 GPUs కాంబినేషన్లో వాటర్ కూలింగ్ అయితే ప్రొవైడ్ చేయాలి, లిక్విడ్ కూలింగ్ సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, పిక్చర్స్ కూడా మీకు చూపించేస్తాను. సో ఇవి లిక్విడ్ కూలింగ్ పైప్స్ అనమాట. ఇది ఫస్ట్ ఇది లోపలికి వెళ్ళడానికి లిక్విడ్, అండ్ సెకండ్ దానికి బయటకు రానికి. అండ్ ఇంకొక సైడ్ కూడా అదే ఉంది, ఫస్ట్ వచ్చేసరికి అయితే లిక్విడ్ లోపల పోవడానికి, సెకండ్ వచ్చేసరికి అయితే లిక్విడ్ బయటికి రానికి అనమాట. సో ఇక్కడ కూడా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఇది ఇక్కడ గాయస్ బాగుంది. అండ్ ఇది కూడా కొంచెం అవుట్ ఆఫ్ టాపిక్ అయిపోయింది, ఏమనుకోవాలి అంటే సర్వర్కి వెళ్ళిపోయాం కాబట్టి చాలామందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ సర్వర్ CPUస్ కూడా మీకు లిక్విడ్ కూలింగ్ వస్తుంది అనేసి అదే చాలా గొప్ప న్యూస్ అనమాట. నార్మల్ కొన్నింటికి లిక్విడ్ కూలింగ్ ఉండకుంటుండే, గిగాబైట్ వాళ్ళైతే ఇంట్రడ్యూస్ చేశారు అనమాట డైరెక్ట్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ సర్వర్స్. సో ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ గైస్. నాకు తెలిసి అయితే అన్ని కేటగిరీస్ అయితే కవర్ చేసింది అనుకుంటున్నా. మీ ఒపీనియన్స్ ఏంటి కింద కామెంట్ చేయండి. వీడియో గిట్లా నచ్చింది మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బై, అప్పటిదాకా అంతా కూడా సేఫ్గా ఉండండి.